విజయంకరం పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని నర్సెస్ డే నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వైద్య సిబ్బంది వారితో మాట్లాడుతూ, ఇంగ్లాండ్ లో 1820లో మే 12వ తేదీన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినం జరిగిందని, ఆమె సేవలను గుర్తించి ప్రభుత్వం డేల్ విత్ ల్యాంప్ అనే బిరుదు ఇచ్చారని, అదేవిధంగా విక్టోరియా రాణి ఆమెకు మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని గుర్తింపు ఇచ్చారన్నారు. కాబట్టి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని నర్సెస్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. నాక్సన్ హాస్పిటల్, నాక్సన్ నర్సింగ్ అనే గ్రంథాలు కూడా రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వనిత, పిహెచ్ఎం శాంతిశ్రీ, స్టాఫ్ నర్స్ సుప్రియ, నిర్మల, హేమంత్, శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ విక్టోరియా రాణి వాళ్ళు గవర్నమెంట్ చాలా సంతోషపడి ఆమె 45 pounds ధనం ఇచ్చినప్పుడు, ఆ ధనంతో ఆమె తను సొంతంగా ఖర్చు పెట్టుకోకుండా నర్సింగ్ స్కూల్ ఫౌండ్ చేసి నర్సింగ్ స్కూల్ ఫౌండర్గా ఆమె నిలిచింది. ఆమె చేసిన సేవకు ఆమెకు లేడీ మీద ల్యాంప్ ఇచ్చేసి ఒక ఆదర్శంగా ఆమె జీవించింది. ఆమె ఇటలీ దేశస్తున్నారు, లండన్లో జన్మించడము. ఆమె సేవ చిన్నప్పటి నుంచి మ్యారేజ్ చేసుకోకుండా ఇద్దరు పిల్లలను అడాప్ట్ చేసుకొని వారి సేవ కోసమే వాళ్ళని వాడుకుంటూ అనేకులకు, రోగులకు, పేదలకు సహాయం చేసుకుంటూ ఆమె జీవితాంతం కష్టపడి తన సేవను ముగించుకున్నది. ఆమె చేసిన సేవను బట్టి నర్సింగ్ ఈరోజు చాలా గుర్తు చేసుకుంటూ ఆమె కోసము నర్సెస్ డేని జరుపుకుంటూ మాకు ఆమె ఆదర్శంగా నిలిచినందుకు ఆమె బర్త్డేని మేము ఇప్పుడు నర్సెస్ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం.